సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు ఒకటి అందరూ అలవాటు చేసుకోవాలి. ఏమిటి అంటే, మన పని మనం చేసుకోవటంలో ఆనందం చూపించాలి. మనకెవడు సహాయపడటం లేదే, ఎవడు రాడా, ఎవడు ఏది చెయ్యడా మనకి, ఈ భావన ఎవరు పెట్టుకోకూడదు. ఎవడో ఏదో మనకి చేస్తాడనుకోవటం పిచ్చితనం. మనకి మనం చేసుకునేందుకు ఏ పని అయినా సరే, అది ఆధ్యాత్మికత అవ్వచ్చు, లౌకిక జీవితం అవ్వచ్చు, ఏదైనా మనం మన పని మనం చేసుకోవాలి. చూడండి, సాయిబాబా జీవిత చరిత్రలో ఆయనే పోయి చెట్లకు నీళ్లు పోసేవాడు. ప్రతినిత్యం 5 ఇళ్లలో భిక్షాటన చేసేవాడు సాయిబాబా. ఏ ద్వారకమాయలో కూర్చుంటే తెచ్చేవలేరా అండి వారు, ఆ ఇళ్ళ గృహిణులు యజమానులు వాళ్ళందరూ. కానీ ఎందుకు వెళ్ళాడు ఆయన? దుని తానే వెలిగించుకునేవాడు, 10 మందికి తానే వండి వడ్డించేవాడు. బాబా, బాపు తిన్నావా, బావు భోజనం చేసి వెళ్ళయ్యా, ఎంత ప్రేమగా చెప్పేవాడండి ఆయన. ఏ రోజు ఆయన తిట్టుకుంటూ తినమల్లా, ఏ ఎప్పడా తినిపడు అనలా. చూడండి ఆయన ఎంత విసిగిచ్చినా ఆ ప్రేమను పంచాడు సాయి. ఆ ప్రేమను పంచటం అన్నది చాలా ముఖ్యం. ఇవాళ ఎలా ఉంటుందంటే, నచ్చితే ప్రేమను పంచుతాం, నచ్చకపోతే వెంటనే మారిపోతాం. మొన్న ఒక ఆయన అన్నాడు, మర్చిపోయాను, నాకు ఎయిర్పోర్ట్లో మొన్న నేను తిరుపతి వెళ్తున్నప్పుడు జరిగిన ఒక విచిత్రమైన అనుభవం నాకు ఇది. ఫ్లైట్ కోసం అక్కడ ఉన్నాం, ఇంకా బోర్డింగ్ అవల ఒక ఆమె వెళ్తోంది, వెళ్తూ వెళ్తూ సడన్గా వచ్చింది. నన్ను చూసి, గురువుగారు సాయిరామమ్మ, నేను దుబాయ్ నుంచి వస్తున్నాను గురువుగారు, దుబాయ్లో ఉంటాను నేను, మీ ప్రవచనాలు రోజు వింటాం, మా అందరికీ ఊపిరి, చాలా సంతోషం అమ్మ. అది ఇంకొక ఆయన కూడా భలే చెప్తారు మీతో పాటు మీ ఛానల్లో వస్తుంది. నాది నేను ఒక్కడనే కదమ్మా. లేదు గురువుగారు, నల్లగడ్డం ఉంటుంది, ప్రవచనం చెప్తుంటారు చూడండి ఇంకొక ఆయన. నాకు ముందు ఐ వాజ్ షాక్డ్, నాకు అర్థం కాలేదు, నేనే ఒక్కడనే కదా చెప్తాను సాయి సర్వస్వం అంటే, ఇంకెవరు? మళ్ళీ బాగా ఆలోచించి, ఏ వీడియోస్ అమ్మా, మీరు ఏ ఛానల్ అనుకుంటున్నారన్న. అయ్యో భలే వాళ్ళండి, ఆయన చాప్టర్ 41 చాప్టర్ 42 అని పక్కన పడుతూ ఉంటుంది కదా మన ఛానల్లోనే. ఓహో అదే అమ్మా, అంతపురం నేనే అమ్మా, మీరా అంటే ఒకసారి చూడండి. మరి అప్పుడట్టా ఉన్నారు, ఇప్పుడు ఇట్టా ఉన్నారేంటండి? అప్పుడట్టా అంటాం, ఇప్పుడు ఇంటా ఉండటం కాదమ్మా. వాస్తవికత దృష్టి చూసినట్లయితే బాహ్యం చూడకండి అమ్మా, దయచేసి. ఇప్పుడు ఏమో కోట్లు వేస్తున్నారు, జిగ్గేలు జిగ్గేలమని ఇవన్నీ పెడుతున్నారు, అదన్నీ కాదమ్మా. ప్రవచనం అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు ఆయన ఏం చెప్పిస్తున్నాడు బాబా? అల్టిమేట్గా మాట్లాడితే, ఈ జగన్ నాటకంలో నాటకాన్ని నడిపించేవాడు సూత్రధారి ఆయన మాత్రమే. అందుకే ఎప్పుడు నాకు ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి ఇష్టం ఉంటుంది, తప్పితే ఆయన పక్కన సింహాసనం వేసుకుని కూర్చోవడానికి ఇష్టం ఉండదు ఎక్కువగా నాకు. ఎందుకు? ఈరోజు ఈ భిక్ష పెట్టింది ఆయన. ఈ రోజున నా ప్రాణం నిలబడింది, నడుస్తుంది అంటే ఆయన, నడిపిస్తున్నది అంటే ఆయన. ఈ రోజు గురించి మాట్లాడట్లా, నేను ఎన్నో కష్టాలు పడ్డ రోజుల్లో కూడా, కష్టాలు పడుతూ కూడా ఆ రోజు నేను తీర్మానించుకుంది ఒకటే, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా బాబా నిన్ను మాత్రం ఒక్క మాట కూడా అనను, అననివ్వకుండా నన్ను కాపాడు. ఎందుకంటే కర్మానుసారం ఏమైనా జరుగుతాయి, కర్మ ప్రకారమే సాగుతూ ఉంటాయి ఏవైనా. ఆ కర్మలు కలిగితే కానీ విషయాల్లోంచి మనం బయటపడలేం. అందుకే ఎప్పుడూ కూడా వ్యక్తులు, విషయాలు, వస్తువులు వీటిల్లో చిక్కుపడకూడదు. ఈ మూడింటినే ప్రపంచం అంటాం. ప్రపంచం అంటే ఏం లేదండి, మూడే ఉండేది, వ్యక్తులు, విషయాలు, వస్తువులు. చూడండి, మూడే ప్రపంచం, ఇంకా నాలుగోది ఏం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి గురించే మాట్లాడుకుంటాం కాసేపు, ఒక విషయం గురించే మాట్లాడుకుంటాం కాసేపు, ఒక వస్తువు గురించే మాట్లాడుకుంటాం కాసేపు, ఇదే ప్రపంచం, ఇంక వేరేదేం ఉండదు. చూడండి, ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న అంశాలు ఎన్నో చూసినట్లయితే, మనము ఎన్ని చూసినా, ఎన్ని మాట్లాడినా, ఎంత చేసినా చివరికి వచ్చేటప్పటికీ మన జీవితాన్ని మనం చూసుకోవాల్సి వస్తుంది, తప్పితే ఎన్ని ఆలోచించినా ఆ విషయాలన్నీ మనకేమి దగ్గరికి రావు, ఆ విషయాలు మనకేమి దోహదపడవు వాస్తవంగా. కాబట్టి ఏదేమైనప్పటికీ సాయినాథుడి యొక్క కృపతో, సాయి యొక్క అనుగ్రహంతో, సాయి సత్యవ్రతములో, వ్రతమే సత్యము,
కాబట్టి సాయి సత్యవ్రతంలో ముఖ్యంగా సత్యాన్ని తెలియ చెప్తూ ఉంటుంది. సత్యం అంటేనే సాయి, సాయి అంటేనే సత్యం. సత్యం అంటే సత్తుకి అసత్తుకి మధ్య తేడా. సత్యం అంటే ఏమిటి? వాస్తవంగా మనం చూసినట్లయితే శాశ్వతం అనేది ఏదైతే ఉంటుందో అదే సత్యం. ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏముందండి? మనం చూసినట్లయితే ఒక పరమాత్ముడు తప్పితే శాశ్వతమైనది ఏది లేదు. అన్ని అశాశ్వతమే. నిన్నలాగా నేడు ఉండదు, నేడులాగా రేపు ఉండదు. మనం సాయి సచ్చరిత్రను మనం గమనించినట్లయితే మహాసమాధి చెందే సమయంలో మహల్సాపతి వచ్చి బాధపడతాడు, బాబా ఇదేమిటి రక్తపు వాంతులు అవుతున్నాయి, వైద్యుని పట్టుకొచ్చి మేము చూపిస్తాము అన్నప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, ఎందుకురా బాధపడుతున్నావు, నిన్నటిలాగా నేడు ఉండదు, నేడులాగా రేపనేది ఉండదు. ఈ ప్రకృతి ప్రపంచం ఏవైనా కూడా మారిపోతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. మారకుండా ఉండేది ఒకటే, అదే దైవము. చూడండి దైవం ఎప్పుడు మారదండి, దైవములో మార్పు అనేది ఉండదు. ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండేదే దైవము. సుఖమైన దుఃఖమైన కష్టమైన లాభమైన నష్టమైన ఏమైనా కూడా దైవము సమస్థితితో తీసుకుంటుంది. బంగారంతో పూజ చేస్తేనే దేవుడు ఒప్పుకుంటాడా, మట్టి పూలతో పూజ చేస్తే దేవుడు ఒప్పుకోడా, నేచురల్ పూలు ఇవి కాదు. భగవంతుడికి ప్రేమతో నువ్వు ఏదైనా సమర్పిస్తే దానిని మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు, తప్పితే అహంకార పూరితంగా ఏది సమర్పించినా భగవంతుడు తీసుకోడు. ఇది సత్యమైనటువంటి అంశం. కాబట్టి ఇందులో ఈరోజు మనం 6 కథలు చెప్పుకోబోతున్నాం. వాస్తవంగా సాయి సత్యవ్రతంలో కూడా 5 కథలే ఉంటాయి, కానీ బాబా మొదటి నుంచి నాతో 6 కథలు చెప్పిస్తూ ఉన్నాడు. అరిషడ్ వర్గాలకు సంబంధించిన 6 కథలు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలకు సంబంధించిన కథలను మనం శ్రవణం చేయబోతూ ఉన్నాం. అందరూ అక్షింతలు తీసి చేతిలో పట్టుకోండమ్మా. ప్రథమోధ్యాయ ప్రారంభ, మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే కామానికి సంబంధించినటువంటి అంశం, కథను మనం చూద్దాం. కామము అనగా ఇక్కడ కోరిక. దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే దాని మీనింగ్ సరిగ్గా తెలియక ఈ సినిమాలో వచ్చి ఇంకా రకరకాల మాధ్యమాల ద్వారా కామం అనే పదాన్ని వక్రీకరించి చూపటం అనేది జరుగుతోంది. కామం అనగా కోరిక. ఒక ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, విదేశాలకు వెళ్ళాలి, అంటే మనిషికి ఉదయించే ఆలోచన. కాబట్టి అటువంటి కోరికలను తీర్చేవాడు సమర్థ సద్గురు అయినటువంటి సాయి. ఆ కోరికలు కూడా సమంజసమైన ధర్మబద్ధమైనటువంటి కోరికలు. బాబా ఇవాళ రాత్రి బ్యాంకు కన్నం వేస్తున్నా, ఎవడు పట్టుకోకుండా నన్ను చూడు బాబా, నీకు అందులో ఒక 100 రూపాయలు ఇస్తా. మళ్ళీ వాడు ఎక్కువ 1 కోటి రూపాయలు తీసుకొని 100 ఇస్తాడు అందులో. మళ్ళీ అసలే తప్పుడు పని చూడండి. అలా కాదు, ధర్మబద్ధమైనటువంటి అంశాలు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే సాయిబాబా జీవిత చరిత్రలో ఇటువంటి కోరికల కోసం వచ్చి వారి కోరికలు తీర్చుకొని సంతోషంతో బాబా వద్దకు వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా ఒకనొక రోజు బాబా ద్వారకామాయిలో కూర్చొని ఉన్నప్పుడు ఒక భక్తురాలు సంతానం కోసం బాబా దగ్గరికి వస్తుంది, బిడ్డల కోసం ప్రసాదించమని చెప్పి. కానీ బాబాను అడగాలి అంటే ధైర్యం సరిపోయేది కాదు. ఆయన సింహంలో ఉండేవాడు, భయం వేస్తూ ఉండేది. కొన్ని సందర్భాల్లో ఆయన ఆవేశం ఉంటే భయంగా ఉంటుంది. బాబాకు భక్తులకు మధ్య అనుసంధానకర్త శ్యామ, మాధవరావు దేశపాండే. అప్పుడు ఆమెకి ఆలోచన వచ్చి, అన్నా శ్యామ అన్నా నువ్వే కాపాడాలి, ఏంటమ్మా దేని గురించి వచ్చావు, చాలా కాలం అయిపోయింది, ఔరంగాబాద్ కర్ కథ అని వస్తుంది మనకి, చాలా కాలం అయిపోయింది, అందరూ ఎగతాళి చేస్తున్నారు నన్ను, సంతానం లేదని, సంతానం ప్రసాదించాలని చెప్పి బాబా దగ్గరికి వచ్చాను, కానీ బాబాను అడగాలంటే భయం వేస్తుంది అన్నా, నా తరఫున నా కోరికను బాబాకు విన్నవిస్తావా అంది తల్లి. సరే ఈయన ఏమన్నాడంటే, శ్యామ నేను రేపు ఉదయం వెళ్తా కదా, నువ్వు కూడా నాతో రా, వచ్చేటప్పుడు ఒక టెంకాయ పట్టుకురా, ద్వారకమై కింద నిలబడుండు, నేను బాబాతో మాట్లాడి ఆయన మంచి ఆనందంగా ఉన్న మంచి టైం చూస్తా, 3 బాబా చెయ్యి సైగా వచ్చాయి వచ్చాయంట, పరిగెత్తుకొచ్చి బాబా కాలమే పడిపో. పాపం సరే అనుకుంది, కొబ్బరికాయ తీసుకుని వచ్చింది. ఆ కొబ్బరికాయ శ్యామ తీసుకున్నాడు,
బాబా అన్నీ తెలుసు సర్వాంతర్యామి, మనం అనుకుంటాం ఆయనకేం తెలియదు ఏం జరుగుతుందని. విచిత్రమైన విషయం ఏంటంటే ఆయనకేం తెలియదు అనుకుంటాం. చూడండి, నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకే తెలుస్తున్నాయి, ఆయనకి ఎందుకు తెలియదు అని ప్రపంచమంతా తెలుస్తుంది. నాకే నా ముందున్న పరిస్థితులు ఏమిటో ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నామే. మరి రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ ప్రపంచం ఏంటి, సృష్టిలో అనువనువు తెలుసు ఆయనకి. ఆయనకు తెలుసు శ్యామ తెచ్చి టెంకాయ తెచ్చి బాబా చేతికిచ్చాడు, బాబా టెంకాయ ఊపాడు ఇట్లా, శ్యామ ఈ టెంకాయ ఏదో అంటోందిరా అన్నాడు బాబా. కావాలని రెచ్చగొట్టాడు శ్యామని, చెప్పించాలి కదా శ్యామతో. శ్యామకి ఊపిరి లేచి వచ్చింది ప్రాణం. అమ్మ బాబానే ఇచ్చాడు టాపిక్ కాబట్టి మనం కంటిన్యూ చేద్దాం. ఆ ఏం లేదు బాబా అని చెబుతూ చెబుతూ సైగ చెప్పిస్తున్నాడు వచ్చే వచ్చే అని. ఆమెను రమ్మంటున్నాడు భక్తురాల్ని. ఏమి లేదు బాబా, ఈ అమ్మకి సంతానం కావాలట అది చెప్తోంది అన్నాడు. వెంటనే బాబా నవ్వి, టెంకాయ సంతానం ఇమ్మని అడుగుతోందా, ఈ టెంకాయ సంతానం ఇస్తుందా, అల్లా మాలిక్ పిచ్చి ప్రజలురా అన్నాడు బాబా కావాలి. అయ్యో అయ్యో నువ్వు అట్టా ఎందుకంటావు బాబా, టెంకాయ ఇవ్వదు నువ్వు అనుగ్రహం ఇస్తే తప్పకుండా సంతానం అవుతుంది అన్నప్పుడు బాబా అన్నాడు, నువ్వు చిన్నవాడివిరా ఈ విషయాల్లో జోక్యం చేసుకోకు, నీకు తెలియదు పో, ఏం లేదు పో పో అన్నాడు. ఆమెమో వచ్చి బాబా పాదాల మీద పడి బాబా బాబా అంటుంది. అప్పుడు చివరికి బాబా ఏమన్నాడంటే, తల్లి తప్పక నీకు సంతానము కలుగుతుందిలే అని టెంకాయను ఆమె ఒడిలో వేశాడు, అంటే పమిటలో వేశాడు బాబా. షాక్ తింది ఆమె. అంటే ఆమె అనుకున్నది ఏంటంటే బాబా వెంటనే ఒప్పుకోడేమో, అట్లాంటిది నిమిషంలో ఒప్పుకున్నాడు బాబా, నిమిషంలో అనుగ్రహం ఇచ్చేశాడు ఆమెకి. అసలు ఏం అర్థం కాక శ్యామ అని చూస్తుంటే శ్యామకి అర్థమైంది, అమ్మా అనుమానం ఎందుకమ్మా, సాయిబాబా ఏమన్నా చెప్పాడు అంటే అది జరిగే తీరుతుంది, సంవత్సరము తిరిగేలోపు నీకు సంతానము కనుక కలగకపోతే, ఏమా సంతానము కలగకపోతే ఈ టెంకాయతోనే ఈ ఫకీరు నెత్తిన పగల కొట్టి టెంకాయని మసీదు నుంచే తరిమేస్తా అన్నాడు శ్యామ. చూడండి బాబా పక్కపక్క నవ్వాడు. ఆమె వెళ్ళిపోయింది, సంవత్సరం తిరిగేలోపే సంతానంతో బాబా దగ్గరికి వచ్చింది, 500 రూపాయల దక్షిణ ఇచ్చిందట బాబాకి ఆమె. ఆ 500 రూపాయలతో బాబా శ్యామకర్ణి గుర్రానికి షెడ్ వేయించట ఆయన. ఆయన ఇంత గొప్పవాడు చూడండి. అంటే కథలో ముఖ్యమైన అంశం ఏంటయ్యా అంటే, నమ్మకము కోరిక సిద్ధిస్తుంది అని ఎప్పుడైతే నమ్ముతామో తప్పకుండా శుభ ఫలితాలు రావటం అనేది జరుగుతాయి. కొన్ని సందర్భాలలో ప్రమాదము ఆయనకు తెలుసు కాబట్టి దాన్ని నివారించే ప్రయత్నం చేస్తాడు. నాచిన కథలు అదే జరుగుతుంది. వాస్తవంగా ఈ కథలన్నీ కూడా మన సాయి మానస వాసిష్ట్యంలో చేశాం. నేను ఆ క్యారెక్టర్ బాబా క్యారెక్టర్ వేసినప్పుడు అది నిజంగా అది చాలా ఒక అద్భుతమైన అనుభూతి, అద్భుతమైన అనుభవం. నాచిన ఇలాగే సంతానం అడిగినప్పుడు బాబా ఒప్పుకోడు. ఆ తల్లి వెంటబడి సంతానం కావాలి కావాలి, ఇస్తావా చేస్తావా ఇస్తావా చేస్తావా. బాబా ఏడుస్తాడు, కనుల వెంట నీరు కారుస్తూ కొబ్బరికాయ ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళకి అర్థం కాదు ఆ రోజు ఎందుకు అలా చేశాడు బాబా. బిడ్డ కలుగుతాడు కానీ 12వ సంవత్సరంలో ఆ పిల్లవాడు చచ్చిపోతాడు. ఆయనకు అన్నీ తెలుసు, శుభమేమిటి అశుభమేమిటి, ఎవరు ఎంతవరకు తట్టుకోగలరు, తట్టుకునే దాన్ని ఎలా ఉండగలరు, అన్నీ తెలుసు. మనం అనుకుంటాం ఆయనకేం తెలియదు ఆయన చేయటం లేని, ఎప్పుడూ ఆయన చేసేదాన్ని మనం అంగీకరిస్తూ వెళ్ళినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు మనకి రావటం ముమ్మాటికి సత్యం. ఇది ప్రథమోధ్యాయ పరిసమాప్త. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రెండవ కథ మనం ప్రారంభించుకుంటున్నాం, కామ క్రోధ అరిషడ్ వర్గాలలో రెండవది క్రోధము. కోపం అనేది చాలా భయంకరమైనటువంటి అంశాన్ని, భయంకరమైనటువంటి పరిస్థితుల్ని, స్థితిగతుల్ని జీవితంలో తీసుకుని వస్తూ ఉంటుంది. ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న విపత్కర పరిస్థితులన్నింటినీ చూసినా కూడా 3 సంవత్సరాల పిల్లవాడికి కూడా కోపం వస్తుంది. విచిత్రం చూడండి, 1 సంవత్సరం పిల్లవాడికి కోపం వస్తుంది. అసలు ఈ ఆవేశము అన్ని విధాల అనర్థం. ఎందుకు ఆవేశము, దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది కూడా సాయి సత్యచరిత్రలో బాబా మనకి సూచించటం అనేది జరిగింది.
రెండు మేకల కథ మనం చూసినట్లయితే, ఆ రెండు మేకల కథలో ఒకరోజు బాబా లెండి తోటకు వెళ్ళి వస్తూ ఉన్న సందర్భంలో మేకల మంద పోతూ ఉంటుందిట. ఆ మేకల మందను ఆ కావలి కాసే అతను బాబాను చూసి నమస్కరించాడు గుర్తుపట్టి. బాబా వెంటనే ఒరే అబ్బి అదుగు ఆ చివర ఉన్న రెండు మేకలను తీసుకురా అన్నాడు. తెచ్చివగానే 32 రూపాయలు ఇచ్చాడట బాబా, ఒక మేక 16 రూపాయలు అప్పటి రోజుల్లో. పక్కనే ఉన్న శ్యామకు భయమేసింది, నీకు పిచ్చావిర్రా 2 లేదా 3 రూపాయలు అయ్యే మేకను 16 రూపాయలు కొంటావా? ఒక విచిత్రమైన అంటే ఆయన మీద అందరికీ అప్పట్లో చులకని అండర్ ఎస్టిమేషనే, పిచ్చోడు 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 అని. ఈ విచిత్రం చూడండి, పిచ్చోడు ఎందుకు అవుతాం? విషయము తెలియకపోతే పిచ్చోళ్ళం అవుతాం, విషయం తెలిస్తే పిచ్చోళ్ళం కాం. మనం నన్ను అడిగారు వాస్తవం క్వైట్ నేనేనా అనుకుంటా, అలాగే విషయాలు తెలియనంత వరకే కదండి తెలిసినప్పుడు. ఇది చేయించడం కూడా మామూలు విషయం కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సాయి సర్వస్వం లోగోలాగా ఉంటుంది. ఇది ఇందులో ఎన్నో దాగి ఉన్నాయి, ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఇందులో. నా దృష్టిలో వెలకట్టలేనటువంటిది ఇది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఆ రోజున ఇవన్నీ జరుగుతుంటే నాకు అనిపిస్తోంది, ఆ రోజున బాబా చేసిన వాటిని అక్కడున్న ప్రజలు గుర్తించలేకపోయారు. గుర్తించకపోవటం వలన పిచ్చోడు పిచ్చోడు అన్నారు కొంతమంది. చూడండి గాలిలో బాబా అరిచేవాడు ఏ అనేవాడు, పిచ్చోడండి పైన ఎవడున్నాడండి పైన మాట్లాడుతున్నాడు ఏ మెంటలోడండి. కానీ ఏం జరిగేది అక్కడ కనులకు, ఇప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా చూడగలుగుతున్నా, నెగిటివ్ ఎనర్జీస్ కనిపిస్తాయి, డబుల్ షేడెడ్ ఫిగర్స్ కనిపిస్తాయి. ఒక మనిషిలో 3 కనిపిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాడి నెత్తిన ఒక నల్లడి ఆకారం వస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక వ్యక్తి వచ్చి నాకు అపాయింట్మెంట్స్లో నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు చెప్తే భయపడతారని కాముకుంటా. వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళతో పాటు ఇంకొకరు పక్కన నాకు కనిపిస్తూ ఉంటారు, ఇంకొక పర్సన్ కూడా. ఎవరు ఉండరు కానీ నేను చూడగలుగుతుంటా, వాసన అర్థమైపోతుంటుంది, స్మెల్. ఇవి నమ్మలేని నిజాలు. నాకు అప్పుడు అర్థమైంది బాబా ఆ నెగిటివ్ ఎనర్జీస్ని తరిమేసేవాడు ఆయన వచ్చిన వచ్చినట్టుగా. ఇది తెలియక ఏ పిచ్చోడు బాబా గాల్లో మాట్లాడతాడు, ఎవడున్నాడండి గాల్లో, ఎవడున్నాడో ఎప్పుడు తెలుస్తుంది? ఆ గాలి పడితే తెలుస్తుంది అంతే కదా, అది అటాక్ అయినప్పుడు తెలుస్తుంది, అటాక్ కాకపోతే తెలియదుగా మనకు కూడా. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే చెప్పటం, మనకు తెలియని వాటిని మనం పిచ్చి అంటాం, తెలిసిన వాటిని మంచి అంటాం అనేది కాదు. ఈ ప్రపంచంలో ఎన్నో 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 మనందరికీ తెలియనివి ఎన్నో ఉన్నాయి, తెలిసినవి కొద్దే, తెలియనివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ తెలిసిన సాయిబాబా మనతో ఉన్నారు కదా, మనకెందుకంటే ఇంక భయం. అందుకన్నాడు బాబా, నేను ఉండగా భయమేలా, మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను. ఎంత బాగా చెప్పాడు చూడండి. కాబట్టి ఇక్కడ కథలో మనం చూసినట్లయితే ఆ రెండు మేకలు ఎందుకు కొన్నాడో తర్వాత చెప్పాడు బాబా. ఆ రెండు అన్నదమ్ములు, తమ్ముడు చురుకైనవాడు, డబ్బు బాగా సంపాదించాడు, పెద్దవాడు, అసూయ ద్వేషాలు గలవాడు, తమ్ముడిని చూసి ఓర్వలేక ఇదే స్థానంలో ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారా. వారిద్దరిని నేను గుర్తించాను కాబట్టి దగ్గరికి పిలిచి కాసేపు సేద తీర్చి పంపిద్దామనుకున్నా, ఈ లోపల మీరేమో నేను పిచ్చోడిని ఓడిపోయని బేరంలో ఉన్నారు అందుకే పంపించేసి అన్నాడు బాబా. అంటే ఈ కథలో మనం కనుక్కోవాల్సింది, క్రోధము అన్నది చాలా ప్రమాదకరము. వీరభద్రప్ప చెన్నబసవప్ప కథలో కూడా మనకి ఇది సుస్పష్టం. క్రోధము వలన సర్పజన్మెత్తటం అనేది జరిగింది వీరభద్రుడు. చూడండి మనం అనుకుంటాం ఆవేశం ఏం చేస్తుందిలే, మరి కోపం వస్తే మనం ఏమైనా కంట్రోల్ చేసుకోగలమా అని. నేను అందరికీ ప్లస్ మన యూట్యూబ్లో చూడబోతున్న చూస్తున్న అందరికీ చెప్పే మాట ఒకటే, వచ్చే జన్మలో కప్పవుతామా పిల్లవుతామా పందవుతామా పక్కన పెట్టండి. ఈ జన్మలో పెరాలసిస్లు రాకుండా, బ్రెయిన్ క్లాటేజీలు రాకుండా, కడుపులో అల్సర్స్ రాకుండా, పిచ్చెక్కకుండా ఉండాలి అంటే కోపం తెచ్చుకోకుండా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, సైంటిఫిక్గా నేను చెప్తున్నా, బెదిరించడం కాదు, ఆవేశం వచ్చినప్పుడు బీపీ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ఇట్ బికమ్స్ యాజ్ కార్డియక్ అరెస్ట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో ప్యారలైజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో స్కిన్ డిసీజెస్ వచ్చేస్తాయి.
వీటన్నిటికీ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఆవేశం అన్నది వద్దు అంటే మీరు అనొచ్చు, మరి ఆవేశం లేకపోతే ఎట్లాగండి అని. ఆవేశం లేకపోతే ఎట్లా అండి? ఆవేశపడకపోతే మరి మాట వినరు కదా ఎవరు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఒకటే, ఆవేశపడటం వేరు. ఇక్కడ మీకు సచరిత్రలు కూడా కోపాన్ని ప్రదర్శించాడు బాబా అని చెప్పి రాశారు చూడండి. కోపాన్ని ప్రదర్శించారు బాబా, కోప్పడల ప్రదర్శించాడు అంటే నటన చేశాడు, కోపం వచ్చినట్టుగా నటన చేశాడు. నటన చేయటం వేరు, అందులో ఇన్వాల్వ్ అవటం వేరు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆవేశాన్ని తగ్గించుకుందాం. అందుకే అకారణంగా వచ్చే ఆవేశాన్ని ఈ సాయి సత్యవ్రత శుభ సందర్భంలో శుభ ఘడియలలో మనలో ఉన్న ఆవేశాన్ని ఆయన స్వీకరించగలడు. కాబట్టి ఆ తండ్రి పాదాలకు మనం వదిలేస్తూ ఆయన కృపకు పాత్రులవుదాం. ఇది ద్వితీయ అధ్యాయ పరిసమాప్త. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఇది తృతీయ అధ్యాయ ప్రారంభ. కామ క్రోధ లోభ లోభత్వము. లోభం అంటే పీనాసోడు, పీనాసు వాడి మీద సామెత ఎలా ఉంటుందంటే వాడు తినడు, తినేవాడిని చూసి ఏడుస్తాడు. తినేవాళ్ళు పెట్టడం అది వేరే విషయం, పక్కన పెట్టండి. తినేవాడిని చూసి ఏడుస్తాడు, బా ఏమిటో పొద్దున వండుకుంటారు సాయంత్రం వండుకుంటారు చచ్చిపోతున్నారు వీళ్ళు తినలేక, ఏ ఇంత వండుకుంటే చాలుగా. చూడండి వాడు ఎలాగో పెట్టడు, వాడు ఎలాగో తినడు, తినేవాడిని చూసి వాడికి ఎందుకండి ఏడుపు? అవునా? వాడు మంచి బట్ట కట్టుకోడు, చిరిగిపోయిన వేసుకుంటాడు కుట్టుకొని. మరి మంచి బట్టలు కట్టుకునేవాడిని చూస్తే అంటే ఏం బట్టలు ఇవన్నీ ఫ్యాషన్లు పెరిగిపోయినాయండి బాగా. చూడండి దాన్ని ఏమంటామంటే సహించలేని గుణము. వాస్తవాలను మనము గమనిస్తే చాలా విచిత్రమైనటువంటి వాస్తవాలు. సాయిబాబా జీవిత చరిత్ర చూస్తే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక మూడేళ్ల నుంచి నాకు నా తండ్రి స్పష్టమైన దృశ్యాలన్నీ నాకు చూపిస్తూ వస్తున్నాడు. ఆయన ఎలా జీవించాడో నాకు చూపించాడు బాబా. మనమందరం అనుకున్నట్టుగా బాబా జీవించలా. ఇవన్నీ కట్టు కథలు, నేను ప్రూవ్ చేసి మరీ చూపించగలను, ఈవెన్ ఛాలెంజ్ కాస్తున్న సంస్థానికి కూడా చూపించగలను. ఆయన రాజులాగా బతికాడు, తప్పితే బిచ్చగాడులాగా బ్రతకల బాబా. మీ నోటితోనే చెప్పిస్తాను నేను ఆయన రాజులాగా బతికాడా లేదా అనేది. సాయిబాబా చావడి ఉత్సవం అప్పుడు ఒక బ్రహ్మాండమైన కోటు వేసుకునేవాడు అని, ఆ కోటుని మనం ఇప్పటికి కూడా మ్యూజియంలో చూస్తున్నాం. ఆ కోటును చూసారా మీరందరూ? ఏమా చూసారా? ఎలా ఉంటుందండి ఆ కోటు, గమనించారా? సామాన్యమైనది కాదు అది. అప్పటి రోజుల్లో ఒక రాజులు ఒక హై రేంజ్ పర్సన్స్ వేసుకునే అది. బాబా పాదుకలు అని చెప్పి మనం నమస్కారాలు చేసుకుంటున్నాం కదా, ఆ పాదుకలను ఎప్పుడైనా మీరు చూసారా, సరిగ్గా గమనించారా? అఫ్కోర్స్ మీరు చూసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ బాక్స్లో పెట్టేసి ఉంటుంది, గ్లాస్ బాక్స్లో. కానీ నేను వాడు మహల్సపతి మనవడు బాగా సన్నిహితుడు నాకు. లాస్ట్ టైం అమలాపురంలో చాలా చోట్ల కలిసాం మేము. కలిసినప్పుడు గురుజీ అయ్యో ఆత్మే లేలిజీ అని చెప్పి బాబా పాదుకలు నా చేతిలోకి ఇచ్చాడు. ఇచ్చి ఆ గోల్డ్ అంతా కూడా బయటికి తీసి మరీ చూశాను నేను. ప్యూర్ లెదర్, అటువంటి లెదర్ షూ ఇప్పుడున్న వాళ్ళు కూడా వేసుకోవట్లా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ లెదర్ షూ ఆయనకి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోటు? ఎక్కడి నుంచి వచ్చినాయి అత్తర? ఏమిటా పల్లకి సేవ? ఏమిటా ఊరేగింపు? ఆ తర్వాత ప్రతిరోజు ఆయన సహపంక్తి భోజనం చేసేవాడు బ్రహ్మాండంగా. మనం పాటలు కట్టేసుకున్నాం, భిక్షాటం చేసుకొచ్చి తింటాడో, భిక్షాటం చేసుకొచ్చి బిచ్చమెత్తుకుంటాడో, బిచ్చమెత్తుకుంటాడో, ఆ పాట వింటుంటే నాకు బాధగా అనిపిస్తుంటుంది. తుడుగా నీ పక్కింటి వాడికి పోయి అమ్మా పెట్టమ్మా అని అడుగు చూద్దాం. అడగగలరండి ఎవరన్నా? మరి ఈరోజు కూడా ఆయన బిచ్చమెత్తుకున్నాడు, బిచ్చమెత్తుకున్నాడు, ఏమిటండి బిచ్చమెత్తుకునేది? ఆ మాట అంటుంటే బాధ అనిపించట్లేదా భక్తులకి? కర్కశంగా ఆ మాట అందరు అంటుంటే అయ్యో ఎందుకు ఆయన బిచ్చమెత్తుకుంటారు, అవసరం ఏమిటి అసలు, ఆయన ఎందుకు చేశాడు అక్రియ అనేది అర్థం చేసుకుంటున్నారా? ఈరోజు కూడా గమనించట్లేదే, బిచ్చమెత్తుకొని తిన్నాడు అంటున్నారు, తప్పితే ఆయన ఏ రోజు బిచ్చమెత్తుకొని తినల. ద్వారకామ పైకప్పు కూలి పడిపోతున్న ఘటనలో ఆ కథలో
మీరు గమనించినట్లయితే అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు జరిగింది అది. అలాగే బాబా మహాసమాధి చెందే ముందు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు బాబా భోజనం చేయలా, అప్పుడు మజ్జిగ తీసుకుని వచ్చారు బాబాను తాగడానికి. హేమాడు పంత్ మజ్జిగ కథలో మనకు వస్తుంది. అలా వంకాయ కూర కథలో చూసినట్లయితే అందరూ కలిసి కూర్చొని ఉన్నప్పుడు శ్యామ బాబాకు వడ్డిస్తూ ఉన్నప్పుడు వంకాయ కూర ఎదురా అని అడిగాడని చెప్పి కథలో రాశారు. అంటే ఈ కథలన్నీ చూస్తే ఆయన రోజు కూర్చొని రాజులాగా భోజనం చేశాడు. ఆయన ఏమి ఎక్కడ ఏం చేయలే. కాకపోతే ఏమవుతుందంటే కథలు కథలు చూడండి ఎలా మారిపోతాయి, ఎలా మారిపోతాయి, ఎలా మారిపోతాయి. ఆ తర్వాత ఆయన లోభత్వాన్ని ఎచ్చి చూపించాడు. ఒకటే అనేవాడు సాయిబాబా, తన చర్యల ద్వారా చూపించాడు. ఎంత దక్షిణ వచ్చినా సాయంత్రం కల్లా అందరికీ పంచిపెట్టేవాడు ఆయన. ఏ రోజు దాచుకోవాలి, ఆయన వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున భోజనం తినిపించి మరి పంపించాడు సాయిబాబా. తన దగ్గర ఉన్నది మొత్తం సమర్పించేశాడు అందరికి. అట్లానే మనల్ని సమర్పించమని చెప్పట్లా, లోభగుణం అన్నది అవసరంలా. కాకపోతే మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటాం ఇంగ్లీష్లో దాన్ని, అది కావాలి. అంటే ఏది ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కావాలనిపించింది 100,000 రూపాయలైనా ఖర్చు పెట్టాలి, ఇది అవసరం లేదనిపించింది వాడు ఫ్రీగా ఇస్తాడన్న అవసరం లేదు మనకి, అంతే కదండి. ఫినాయిల్ ఫ్రీగా ఇస్తున్నాం, ఫినాయిల్ ఫ్రీగా ఇస్తున్నాం అంటే లైన్లో పోయి తెచ్చుకుంటామని చెప్పండి, అవసరమేముంది. కాబట్టి ఏది మనకు అవసరమో అది తీసుకోవాలి. దాన్ని బాబా దైవం విషయంలో మరీ మరీ చూపించాడు మనకి. దక్షిణ విషయంలో చూడండి ఎలా చూపించాడు. చాలామంది భక్తులకు పాఠం చెప్పాడు బాబా. వాళ్ళ దగ్గర ఉన్న దక్షిణను తీసుకో అడిగితే దక్షిణ లేదని అబద్ధాలు చెప్పారు వాళ్ళు. డబ్బులు లేవు బాబా మర్చిపోయామన్నారు. అప్పుడు బాబా వెంటనే ఏం చేశారు, వదిలిపెట్టలా, పోయి అడుక్కురారు పో అన్నాడు. ఎవరిస్తారు బాబా షిరిడిలో, ఎవడెవడు వస్తాడులే పో తీసుకురా. వాడిలో ఉన్న అహంకారాన్ని పగలగొట్టడం కోసం చేశాడు సాయిబాబా. అబద్ధాలు చెప్పకుండా ఉండే విధంగా తయారు చేశాడు. దైవం దగ్గర అబద్ధం చెప్తారా మీరని చెప్పాను. కాబట్టి ఇవన్నీ గమనించినట్లయితే ముమ్మాటికి వాస్తవం, ముమ్మాటికి సత్యం. ఇవాళ నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అలాగే వీక్షిస్తున్న సాయి సర్వస్వంలో ఉన్న 186,000 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. 186,000 మంది, ఇప్పటికి 3,60,000,000కి వచ్చాం దాదాపు వ్యూస్, 3 crores అబో. కానీ నాకు సంతోషం ఏంటంటే సాయి సర్వస్వంలో ఉన్న మన సాయి భక్తులందరిలో కూడా ఆ దాన గుణాన్ని దాతృత్వాన్ని పెంచుతున్నాడు తప్పితే బాబా ఈ లోభత్వం లేకుండా చేస్తున్నాడు బాబా. లేకపోతే ఇమాజిన్ చేయండి, 3 ఏళ్ల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమానికి అద్భుతంగా ముందుకు వస్తూ ఉన్నారు. విచిత్రం, ఈరోజు ఎందుకో అకస్మాత్తుగా అరు షూటింగ్లో నా నోట్లోంచి వచ్చింది, మార్గశిర శుద్ధ పౌర్ణమి, సాయి సత్యవ్రత మనం చేసుకుంటున్నాము, ఎలాగూ సాయి భోజన్ మనం చేస్తున్నాము, కాబట్టి ప్రత్యేక సాయి భోజన్ని మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు ఆచరించబోతున్నాము అని చెప్తే విశేషమైన స్పందన వచ్చింది. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఒక్కసారి సభాముఖంగా తిలకిస్తున్న ఎవరెవరైతే సాయి భోజనికి, ప్రత్యేక సాయి భోజనికి సమర్పించారో వారందరికీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క అనుగ్రహం పూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఇలాగే ఇంకా ఎప్పుడన్నా బహుశా మనలో వచ్చినా కూడా ఆ లోభ గుణం అన్నది మనకు రాకుండా, మన చుట్టూ ఉన్నవారికి కూడా రాకుండా బాబా మనల్ని కాపాడే విధంగా అనుగ్రహించాలని అభ్యర్థిస్తూ బాబా పాదాలకు మనం అక్షింతలు సమర్పిద్దాం. ఇది తృతీయ అధ్యాయ పరిసమాప్త. ఈరోజు నా జీవితం సార్థకం. ఆయన ఈ క్షణంలో వచ్చి ఇంకా చాలరా మనం వెళ్ళిపోదాం, నువ్వు దేహాన్ని వదిలే అన్నా కూడా నేను నా దేహాన్ని వదిలి వెళ్ళిపోవటానికి కూడా సిద్ధమే ఈ క్షణం. ఎందుకు అంటే హారతులు అతి ప్రియమైన, అతి అద్భుతమైన, ఫలప్రదమైన, శక్తివంతమైన హారతులు ఏవైతే బాబాకు ఉన్న హారతులు ఉన్నాయో ఆ 4 హారతులు నాతో ఆయన పాడించడం అంటే అది సామాన్యం కాదు. నాకు తెలుసు, మేము రికార్డ్ చేసేటప్పుడు మీ అందరికీ తెలియదు ఎన్ని గంటలు నిలబడి పాడానో ఈ రికార్డింగ్కి, ఎన్ని గంటలు వెచ్చించాల్సి వచ్చిందో, ఎంత హై రేంజ్ స్ట్రగుల్ అయి మేము ఈ హారతులు రికార్డ్ చేశామో. ఎందుకంటే తెలుగు కాదు ఇక్కడ, మీరు గమనించండి ఇది తెలుగు కాదు, మరాఠీ. ఈ మరాఠీలో చూడండి జా జా అంటాం మనం, అక్కడ జా అనాలి. ఘేవుని పంచారతి కరో బాబాంసి హారతి సాయిసి, అట్లా హారతిలో అవరట్టు ఓడు ఓటు ఓడు ఓటు ఓడు ఓటు ఓడు కరెక్షన్ చేసుకుంటూ
ఎక్కడ మిస్టేక్ అనేది లేకుండా. ఎందుకు, భావి తరాల వారికి ఈ హారతిని అందించబోతూ ఉన్నప్పుడు ఎంతో దీన్ని స్క్రీనింగ్ చేసుకుంటూ వెళ్తే కానీ ఆ పాలిష్ అవ్వదు హారతి. లేకపోతే మనకి వాళ్ళకి అక్కడే తేడా వస్తుంది. తుజా అంటాం వాళ్ళు, మనం వాళ్ళు తుజా అంటారు, మనం తుజే అంటాం. అటువంటి హారతులను అందులో ఈరోజు పరమ పవిత్రమైన రోజు. ఈరోజు మొట్టమొదలుగా బంగారు మనస్సుతో నా తండ్రి బంగారు సాయిగా, స్వర్ణ సాయిగా అక్కడ కూర్చొని మొట్టమొదటిగా ఆయన హారతిని స్వీకరించే మధుర క్షణాలు ఇంకొద్దిసేపట్లో మనం హారతి చక్కగా పాడుకుందాం. ఇప్పుడు మనం కామ క్రోధ లోభ మూడు కథలు చూసాం. కామ క్రోధ లోభ మోహ, మోహము. మోహం అంటే ఏమై, అదే చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. అమ్మా మోహము అంటే, అంటే తెలుగు పదం ఏమన్నారో తెలియదు కానీ అటాచ్మెంట్ అంటే దాన్ని, ఆ విషయంలో మనం ఆ విషయాన్ని ఒక విధంగా ఇష్టమే, ఇష్టమనే పదం కూడా అర్థం వస్తుంది కానీ ఇష్టం కన్నా కూడా తీవ్రమైంది అది. ఇష్టం కన్నా కూడా తీవ్రమైన పదం అది. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ దశరథుడు రాముడు, సీత రాముడు, సీతమ్మ జింక, బంగారు జింక. చూడండి వస్తుపరంగా వెళ్తే ధర్మరాజు జూదము, కృష్ణుడు వెన్న. అంటే ఉదాహరణ చెప్తున్నాను, డెప్త్కి వెళ్తే అసలు విషయాలు చూద్దాం, సరదాగా చెప్తున్నాను మీకు ఐడెంటిఫికేషన్ కోసం. అంటే అన్నిటికీ మించి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు విషయానికి వచ్చినా అది మోహం అవ్వదు. ఎందుకంటే ఆయన వెన్న ఉన్నా వెన్నలేకపోయినా ఆయన ఉన్నాడు, ఆయన వెన్న కోసం ఆయన ఏమి లేడు. కానీ దశరథుడి దగ్గరికి వస్తే మాత్రం రాముడు లేకపోతే దశరథుడు లేడు, అందుకే ఆయన చనిపోయాడు. చూడండి ఆయన అడవులకు వెళ్ళేటప్పటికి రాముడు ఈయన తట్టుకోలేక ఆ మోహంలో పడిపోయి ఆ వియోగాన్ని భరించలేక ఆయన చనిపోవలసి వచ్చింది. చూడు, కాబట్టి మోహం అనేది చాలా ప్రమాదకరం. తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి తప్పితే తామరాకు మీద ఫెవికాల్ చుక్కలాగా అవ్వకూడదు. వాళ్ళు ఫెవికాల్ చుక్క అయిపోయామనుకోండి కష్టం. నేను చాలా చోట్ల విన్నా, గురువుగారు మీరు చెప్పారు ప్రతి గురువారం సాయి సచ్చరిత్ర చదవమని మా టెంపుల్లో. మొదలుపెట్టినప్పుడు గురువుగారు 20 మంది వచ్చారు బాగుంది, తర్వాత గురువారం 15 మంది అయ్యారు, తర్వాత గురువారం 10 మంది అయ్యారు, తర్వాత గురువారం 5 అయ్యారు, తర్వాత గురువారం 2 అయ్యారు. అయ్యా ఇద్దరం చదివితే ఏం బాగుంటుందని మానేశాం. అదేమిటండి, జనాల కోసం కాదు కదా మనం చదువుతుంది. చూడండి ఇవాళ ఈ కార్యక్రమం ఉంది, ఎంతమంది వస్తారో మాకు ఏ కార్యక్రమానికి తెలియదు బేసికల్గా, ఎందుకంటే అలా ఉంటుంది మాకు పరిస్థితి. బట్ ఎంతమంది వచ్చినా చేసే పద్ధతిలోనే చేయాలిగా. మీరే చూసి ఆశ్చర్యపోతారు రేపు వీడియోలో, అమ్మ బాబోయ్ ఇక్కడేమో ఇలా ఉంది, వీడియోలో బ్రహ్మాండం ఉంది అని. కాబట్టి ఆనందం ఎప్పుడూ కూడా మన ఆనందము, మన సాటిస్ఫాక్షను, మన సంకల్పము. గెలుపైనా మనదే, ఓడిపోయినా మనదే రెస్పాన్సిబిలిటీ. గెలుపైతే మనది, ఓడిపోతే బాబాది అంటే కష్టం మళ్ళీ. కాబట్టి ఇక్కడ బాబా కథల్లో కూడా మనకి సచ్చరిత్రలో సుస్పష్టంగా చూపించింది, మోహము అనేది ప్రమాదకరం నాయనా, మోహంలో చిక్కుబడకండి. బలరాం మాన్కర్ అనే భక్తుడి యొక్క కథ మనకి ఇది సుస్పష్టంగా తెలియ చెప్తూ ఉంటుంది సాయి సచ్చరిత్రలో. బలరాం మాన్కర్ భార్య చనిపోయినప్పుడు భార్య వియోగాన్ని భరించలేక సిరిడీకి వచ్చినా కూడా బాబా సమక్షంలో ఉన్నా అతనికి భార్య గుర్తొస్తూ ఉంటుంది ప్రతిక్షణం, అయ్యో 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 అని. ఆ వియోగాన్ని తట్టుకోలేకపోతున్న తరుణంలో బాబాకి అన్ని తెలుసు కాబట్టి మత్స్యేంద్రగఢ్కు పంపించాడు బాబా బలరాం మాన్కర్ని. మాన్కర్కి అర్థం కాల, నన్ను ఎందుకు పంపిస్తున్నావు మత్స్యేంద్రగఢ్కి బాబా, నేను నీ సమక్షంలో ఉందామని వచ్చా కదా, అంటే నువ్వు వెళ్ళరా నీకే తెలుస్తుందిలే అన్నాడు. మాన్కర్ మత్స్యేంద్రగఢ్ వెళ్ళి అక్కడ పచ్చటి పొలాలు చూసేటప్పటికీ అతని మనసుకు ఆహ్లాదకరంగా అనిపించింది. 2-3 రోజులు అయిన తర్వాత అతను ధ్యానం చేసుకుంటుండగా మాన్కర్ మాన్కర్ అని పిలుపుని పడింది. కన్నులు తెరిచి చూసేటప్పటికీ సాక్షాత్ బాబా కనిపిస్తున్నాడు కన్నుల ముందు. ఇతనికి అర్థం కాల, హేరా ద్వారకామాయిలో ఉన్న 3.5 అడుగుల మనిషిలాగానే ఉన్నానా లేదా అన్నాడు. అర్థం కాల ఇతనికి, కనులు మూసి చూస్తే బాబా లేడు. అంటే ఏమిటి ఆయన అన్నది 3.5 అడుగులు అంటే బాబా ఉన్నది 3.5 అడుగుల హైట్.
కూర్చున్నారు కదా ద్వారకామాయిలో, ద్వారకామాయిలో కూర్చున్న సాయి. అప్పుడు అర్థమైంది, ఆయన అన్నమాటలు గుర్తొచ్చినాయి. సిరిడీలోనే నేను ఉన్నాను అనుకుంటే అజ్ఞానమురా, ఈ సృష్టి అంతా నేను ఉన్నానురా, గమనించు అని. అప్పుడు అతనికి ఆ భావన, ఆ బంధం అదంతా పోయింది. కాబట్టి ఇక్కడ ఒకటి వాస్తవం, ఏ వస్తువుతో అయినా, గుడితో కూడా మోహం ఉండకూడదండి. కొంతమందికి ఉంటుంది, అమ్మో ఈ గుడి వదిలిపెట్టి మేము రాము, బాబా ఈ గుడి దగ్గరే నన్ను ఉంచు అని. గుడి దగ్గర ఉంచాలా, గుళ్ళో ఉన్నాయని దగ్గర ఉండాలా? చూడండి, గుడితోనా నీకు అటాచ్మెంట్, గుళ్ళో ఉన్నాయనతోనే అటాచ్మెంట్. గుళ్ళో ఉన్నాయనతో అటాచ్మెంట్ అయితే ఎక్కడైనా ఉంటాడు ఆయన, గుడి అయితే ఐటికరాళ్ళు అక్కడే ఉంటాయి, అవి కథలు చూడండి. కాబట్టి భగవంతుడితో అనుబంధాన్ని పెంచుకోవాలి, భగవంతుడితోనే పూర్తి స్థాయి మోహంతోనే ఉండాలి, భగవంతుడే కావాలి అల్టిమేట్గా. ప్రతి జీవిలో ప్రతి క్షణం ఆయన గుర్తుకొస్తూ ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా అది సత్ఫలితాలను ఇస్తుంది. ఏ విషయము మన మనసును బాధ కలిగించకుండా మనల్ని ముందుకు నడిపించుకుంటూ తీసుకుని వెళ్తుంది అని సాయి మనకి సచరిత్ర ద్వారా అత్యంత అద్భుతంగా తెలియచెప్పడం అనేది జరిగింది. ఇది చతుర్థ అధ్యాయ పరిసమాప్త. కాబట్టి మనలో ఎటువంటి భావనలు కలగకుండా ఉండాలి అని చెప్పి నమస్కరించుకుంటూ బాబాకు ఆ అక్షింతలు సమర్పించండి. జయ బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. లోభ మోహ మదము, ఏమంటే మదం అంటే ఇది బాగా మదం ఎక్కిందిరా అంట, ఇది ఫుల్ ఎక్కిందిరా అంటుంది ఇప్పుడు కామన్ భాషలో చెప్తే. అంటే మదం ఎక్కటం అంటే ఇంకో భాషలో చెప్పండి ఒళ్ళు బలిసిందిరా అంటాం చూడండి. అంటే అని కాదు, ఇక్కడ వాస్తవంగా మాట్లాడితే మదము అంటే తీవ్రమైన అహంకారం, కుంభించిన అహంకారం. ఆ కుంభించిన అహంకారం ఎటువంటిదంటే నేనే అంతే, నన్ను మించిన వాడు లేడు ఎవడు. ఆ మధ్యలో ఒక ఆయన తగిలాడు నాకు, నా అదృష్టమో దురదృష్టమో అందరినీ దాదాపు 13 ఏళ్ల నుంచి చూస్తున్నా. ఒక ఆయన కలిశాడు, కలిసి ఆయన చెప్పాడు, ఏం లేదు స్వామీజీ ఈ ప్రపంచంలో చిటికలేస్తే నాకు ఇప్పటికి కూడా గుర్తు, ఎవడని చిటికలేస్తే అదే గుర్తొస్తుంది, అంటే చిటికలేస్తే బాబా ముందు, ఈ ప్రపంచంలో నన్ను మించి పాడేవాడు ఎవడు లేడన్నాడు. అంతే నాకు అర్థం కాలేదు, నిన్ను మించి పాడేవాడు ఎవడు లేడా, ఎలా చెప్పగలవు? ఏమన్నా పోటీలు పట్టావా, అందరు వచ్చారా నీ దగ్గరికి ఏమన్నా అంటే? మా గుళ్ళో చెప్తారు స్వామి. నీ గుళ్ళో చెప్తే అయిపోయిందా? నీ గుడి వరకు అది కరెక్టేమో, గుడి దాటితే ఎంతోమంది ఉన్నారు. సహస్ర లింగాలలో ఒక లింగం, ఆ మాట అనకూడదు, ఒక లింగం అంతే. అవును, సహస్ర లింగాలలో ఒక లింగం. సహస్ర ఒక లింగం సపరేట్ ఉందనుకోండి దానికి అది వేరు. సహస్ర లింగాలు ఉన్నప్పుడు అన్ని సమానమే దైవం విషయంలో, అలాగే మనుషుల విషయంలో కూడా అహంకారాన్ని పక్కన పెడితే అందరూ సమానమే అనేది అర్థమవుతుంది. చూడండి, అహంకారం ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను ప్రత్యేకత, నేను గొప్పవాడిని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ భావన ఎప్పటికీ రానివ్వకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. అహంకార రహితంగా ఉండాలి మనం, పరమాత్ముడి దగ్గర మాత్రం తప్పకుండా అహంకార రహితంగా ఉండాలి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలి. మాస్టర్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. చూడండి, మాస్టర్ని మర్చిపోతే ఎట్లా అండి? మన మాస్టర్ ఆయన, సద్గురు ఆయన. కాబట్టి ఆయనకి మనం చెప్పటం అన్నది, ఆయనకి నేర్పించటం అన్నది పిచ్చితనం. ఆ మధ్యలో ఇంకొక ఆయన చెప్పాడు, మా ఊళ్ళోకి బాబాని నేనే పట్టుకొచ్చాను గురువుగారు, నేను దేవతే వచ్చేవాడు కాదు బాబా, నువ్వు పట్టుకొచ్చేది ఏముంటుంది? అది ఎక్కడ విచిత్రం అండి. ఈరోజు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రవచనాలు ఎన్ని వచ్చినా ఎంతోమంది అంటారు, బా ఏం చెప్తారు స్వామీజీ మీరు ప్రవచనాలు, మీరే బాబా అని. నేను బాబాని ఎట్టను అవుతాను? నెంబర్ వన్ నేను ఎట్లా అవుతా? ఆ మాట అనేవాళ్ళకి ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, రెండే నేను తీసుకునేది. ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఎక్కువైతే ఆ మాట వస్తుంది. రెండో కారణం ఏంటంటే నన్ను బుట్టలు వేసుకోవడానికి ఆ మాట అంటాం. అది అయిపోయింది, బుట్టలో పడిపోయాను. ఆ బుట్టలో పడిపోయి వ్యాపారాలు అన్నీ కుప్పకూలిపోయి మొత్తం నా సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ పోయి రోడ్డు మీదకి వచ్చాం. ఆ మాట ఒప్పుకున్నప్పుడు నేను, అంటే అప్పుడు బాబాను ఒప్పుకోవాల, నువ్వు సూపర్ మురళి, నువ్వు కత్తి మురళి, అబ్బా నీలాగా అమ్మో నువ్వు సూపర్ అన్నప్పుడు పొంగిపోయేవాడిని, బాబా బాబా మా బాబా మా బాబా అని. కాబట్టి అది కాదు, ఏది ఏమైనా ఒకటి వాస్తవం, ఈ సృష్టిలో సూర్యుడు ఒక్కడే, ఈ సృష్టికి చంద్రుడు ఒక్కడే. ఆ సూర్య చంద్రులను పుట్టించిన దైవము ఒక్కటే, ఆ దైవమే సమర్థ సద్గురు సాయి. కాబట్టి ఆ సాటికి ఎవరు రారు, అది ముమ్మాటికి సత్యం. కాకపోతే ఈ కంపారిజన్స్ మనం పొరపాటును కూడా చేయకూడదు. రాముడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా, సాయిబాబా గొప్పవాడా,
ఈ మాటలు ఎవరైతే అంటారో వాళ్ళ అజ్ఞానంలో ఉన్నట్లే. రాముడైనా కృష్ణుడైనా శివుడైనా జీసస్ అయినా అల్లా అయినా సాయిబాబా అయినా దైవము ఒక్కరే. అందుకే బాబా చెప్పాడు సబ్కా మాలిక్ ఏక్, భగవంతుడు ఒక్కడే. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనము స్థితప్రజ్ఞతతో ఉండగలుగుతాం. మన దైవాన్ని మనం పూజించుకున్నట్టే సాటివాడి దైవాన్ని కూడా వాడు పూజించుకుంటున్నాడు, అది కూడా గౌరవించగలుగుతూ ఉంటాం. కాబట్టి మతం అన్నది ఎప్పటికీ అవసరం లేదు, దీనివల్ల ప్రయోజనం అనేది ఉండదు. బాబా దగ్గరికి అటువంటి అహంకారంతో సన్యాసులు విజయానంద్ కొంతమంది వచ్చారు, సాధు సంతులు. వచ్చినప్పుడు బాబాను చూసి చాలా రెక్లెస్గా మాట్లాడారు వారు, ఏ అన్నట్టు. కానీ బాబా ఎప్పుడైతే విజయానందుడు కొంతమంది యోగులను వాళ్ళు వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళ రహస్యాలు చెప్పాడు, ఒక సన్యాసికి చెప్పాడు, అతను చాలా బాబాను తక్కువగా మాట్లాడినప్పుడు, ఒరే సన్యాసులకు బంధుప్రీతి ఉండకూడదు, నీ తల్లి చనిపోయిందని వెలవెల్లాడుతున్నావే, నీవేమి సన్యాసివిరా, వాడకు పోయి తలుపులు వేసుకొని పడుకో, దొంగలు పెక్కుగలరురా, దొంగతనము చేసెదరు అన్నాడు బాబా. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ సన్యాసికి అర్థమైపోయింది, అమ్మో బాబా మొత్తం నా బతుకంతా చెప్పేస్తున్నాడు చివరికి, ఈయన మామూలు వాడు కాదు బాబోయ్ అని చెప్పి బాబా పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చూడండి. అంతే కదా, జనరల్గా అండర్ ఎస్టిమేషన్ అనేది ఉంటుంది తెలియనప్పుడు. కానీ ఏదైనా ఆ తండ్రి అడుగు జాడల్లో మనం నడిచినట్లయితే ఇటువంటి వాటిల్లో చిక్కుపడకుండా అహంకార రహితంగా మనం ఉండటం అన్నది ముమ్మాటికి సత్యం. కాబట్టి మనలో ఏదన్నా ఉన్నా అది ఆ తండ్రి చరణాలకు సమర్పించుకుంటూ నమస్కరించుకుందాం. కథల్లో చివరి కథలోకి మనం వస్తున్నాం. కామక్రోధ లోభ మోహ మద మత్సరం, అన్నిటికీ మించి భయంకరమైనది ఇదే చూడండి. మత్సరం అంటే అసూయ, ఒక అక్క వస్తుంది మంచి పట్టు చీర కట్టుకొని డైమండ్ నెక్లెస్ పెట్టుకుని వస్తుంది, ఇంకో అక్కని అడుగుతుంది, అక్క ఎట్లా ఉంది అక్క అని, బాగానే ఉందిలే, అక్కడ కొన్నావు, ఆవులంతలు ఆర్టిఫిషియల్ అవుతాయి అవి, నేను బాగా పసిగట్టి రీసెర్చ్ చేశాను దీని మీద, మీరు కావాలని గమనించండి, 100% ఛాలెంజ్. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా బాగుంది ఒక చాలా బాగుంది ఎక్కడ కొన్నావు అన్నప్పుడు పరిస్థితి వేరు, ఎవరన్నా ఆవలిస్తూ మాట్లాడుతున్నారనుకోండి మీతో అంటే లోపల నుంచి తన్నుకొస్తుంది అసూయ, పైకి మాత్రం సూపర్ సూపర్ అంట. అంటే మానవ నైజం అది, బేసిక్ ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్ ఆ విధంగా డిజైన్ చేయబడింది, వచ్చింది చిక్కది ఇక్కడ, మనిషి ఆ విధంగా తయారయ్యాడు. కానీ దాన్ని మనం వదిలించుకోవాలి, అది మనం పట్టుపీడిస్తూ ఉంటుంది, వెంట పడుతూ ఉంటుంది, మనం ఎంత వద్దన్నా చూసావా నీకన్నా మించిపోతుంది అక్క, చూడు చూడు, ఏ వద్దులే, ఏ చూడు చూడు, చూసి చూసి కడుపులో మండిపోతూ ఉంటుంది, అమ్మా వీడేంట్రా వచ్చిన దగ్గర నుంచి ఫోజు కొడుతున్నాడు బాగా, కొత్త కారు కొన్నాడని ఏంటిడు, ఈ నాశనం అయిపోను మనసులో అంటుంది. ఇంక వెంటనే చూడండి ఫస్ట్ డైలాగ్ అని, నాశనం అయిపోను. ఆ మధ్యలో ఒక ఆయన చెప్పాడు, అమ్మ మా పక్కింటి ఆయన మామూలుడు కాదు స్వామి, కొత్త కారు కొంటే ఇంటిల్లిపాది వచ్చి మాకు వాళ్ళు స్వీట్లు తినిపించారు, అమ్మో ఇంత ప్రేమ మంచి వాళ్ళు ఇట్టాను, ఎంత మంచి ఇరుగు పొరుగు నాకని నేను సంతోషపడ్డా, పొద్దున చూసేటప్పటికి కొత్త కారు మా కారుకి ఇనుపగా మేకుతో గీసేసింది మొత్తం అంతా గీతలు. ఎవరు గీశారా ఎవరు గీశారా అంటే సీసీ కెమెరా ఉందట వాళ్ళకి తెలియదు, పక్కింటి వాళ్ళు వాళ్ళ పిల్లవాడికి మేకిచ్చి వరే అంకుల్ కారు అంతా గీసేయని చెప్పారు, ఎవరైతే స్వీట్లు తినిపించారు. అంటే చూడండి ఇది నాకు వాళ్ళు చెప్తే చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇదేమి విచిత్రం, కారుని అంతా డ్యామేజ్ చేసేస్తే అదొక ఆనందం చూడండి. కానీ ఎప్పుడైనా ఒకటి వాస్తవం నా అనుభవంతో కూడా చెప్తోంది, ఎవరి కష్టాలు తొందరగా తీరుతాయి అంటే ఎదుటివాడి కష్టాలను ఎవరైతే గుర్తించగలుగుతారో వారి కష్టాలు తొందరగా తీరుతాయి. ఎవరికి సుఖం ఎప్పుడు వస్తుందంటే ఎదుటివారి సుఖాన్ని ఎప్పుడైతే నువ్వు స్వాగతిస్తావో నీకు సుఖం వస్తుంది. ఎప్పుడైతే మనసును నువ్వు ప్రశాంతత చేసుకుంటావో ఆ రోజున నువ్వు ఏం కోరుకుంటావో అవి భగవంతుడు తప్పకుండా శీఘ్రమే నెరవేరుస్తాడు చూడండి, అతి శీఘ్రమే నెరవేరుస్తాడు. కానీ కల్మష భావనలతో పైకొకటి లోపలొకటి ఈ భావనతో ఎప్పుడైతే మనము ఉంటామో దానివలన నష్టము తప్పితే లాభం అన్నది కలగదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరినైనా మనం మోసగించవచ్చు, ఎవరికైనా ఏమైనా చేయవచ్చు, కానీ దైవాన్ని మనం మోసగించలేం వచ్చించి, ఎందుకంటే సర్వస్వ శరణాగతి చేస్తేనే సాధ్యము. అలాగే సర్వకాల సర్వావస్థలేందు ఆయన మనకు తోడుగా నేడుగా ఉన్నాడు కాబట్టి సర్వము ఆయనకు తెలుసు కాబట్టి మనం అక్కడ గమనించవచ్చు. కాబట్టి మత్సరం విషయానికి వస్తే
మన వీరభద్రప్ప చెన్నబసప్ప కథ కూడా చెప్పుకోవచ్చు. మత్సరంలోనే వాడికి అసూయ వచ్చేసింది, వాడు ఏమైపోయాడు చూడండి అల్టిమేట్గా. కాబట్టి అసూయ ద్వేషాలు లేకుండా, రాగద్వేషాలు అనేవి లేకుండా వస్తాయి. ఒకటి వాస్తవం, సహజంగా వస్తాయండి, ఏ మనిషికైనా ఉంటాయి. ఇప్పుడు డెఫినెట్గా ఉంటాయి, మనిషి అన్న తర్వాత అవన్నీ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్న ఆరు గుణాలు ప్రతి మనిషికి ఉండి తీరుతాయి, ఇంక్లూడింగ్ మీ. కానీ వాటిని ఎవరైతే సరైన దిశలో పెట్టగలుగుతారో, గాడిలో పెట్టగలుగుతారో, ఎవరైతే వాటిని ఒక పద్ధతిలో ఉంచగలుగుతారో, వంచగలుగుతారో, వారు మాత్రమే చక్కగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కాబట్టి మనలో ఎటువంటి అసూయ ద్వేష భావనలు లేకుండా అందరం ఐకమత్యంతో సోదర సోదరి భావనలతో మెలిగినట్లయితే తప్పకుండా ఆ సాయి దర్బారులో మనకి అద్భుతమైన స్థానం దొరకటం, లభించటం ముమ్మాటికి సత్యం. ఇది షష్టమోధ్యాయ పరిసమాప్త. ఒక్కసారి బాబాకు చక్కగా నమస్కారం చేసుకొని బాబాకు సమర్పించండి. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రక్షమాల, అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్ట శక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షామాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.